కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత బీజేపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో ఆయన బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిక అంశంపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలతో మంతనాలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. ఇక కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2-3 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలు బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత బీజేపీకి దూరంగా ఉంటున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో ఆయన బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిక అంశంపై ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలతో మంతనాలు జరిపారు రాజగోపాల్ రెడ్డి. ఇక కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2-3 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.